అన్నర్ బలవంతంగా కట్ చేశానని నిన్నన్న టిక్కడా సార్ ముందుకు పోవొద్దు సింబాలిక్ గా నేను అందు గురించే టీ షర్ట్ వేసుకొని వచ్చానండి ప్లీజ్ వెల్కమ్ సార్ అది ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ గానే చెప్పు సినిమా ఈ రోజు సక్సెస్ మీట్ జరుపుకోవడానికి మీ అందరితో ఈ ఆనందాన్ని పీవీ గారు ప్లీజ్ వెల్కమ్ Thank you, sir. Please welcome, Anna. Anna, Jenny, Anna. One. First two. Gautam Raj garu to madhulu pettadandi. Ee success. First two. Mana Dil Raj garu to maatladipiddamandi. Congrats to PV garu. Because first film Telugu film industry success కొట్టామనేది మాకు సాధ్యమైంది కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మాకు తెలుసు సార్ కంగ్రాట్స్ అండ్ గోపి ఫస్ట్ డాన్స్ సీన్ సినిమా తో మా బ్యానర్ లో ఇంట్రోడ్యూస్ కావాల్సింది అప్పుడు గోపికి ఓపిక లేకుండే అందుకే బయటికి వెళ్లి సినిమా చేశాడు సో అప్పుడు సక్సెస్ అయ్యాడు ఈ బల్పు కూడా ఈ పాయింట్ ని యాక్చువల్లీ ఈ సినిమా చేద్దాం అనుకున్నాను ఈ లోపలనే గోపి చేస్తున్నాడని తెలిసి అది రవి గారితో చేస్తున్నాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాం సో కంగ్రాట్స్ గోపి అండ్ మాస్ మహారాజా రవి ఇస్ ఎ వెయిటింగ్ 1.5 ఇయర్ నుంచి సక్సెస్ గురించి వెయిటింగ్ లో ఉన్న రవికి సక్సెస్ తెలుస్తుంది ఫేస్ లో ఆటోమేటిక్ ఫుల్ బ్రైట్ అయిపోయాడు సో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టీమ్ కి అలాగే ఆడియన్స్ కి ఒక మంచి సినిమా వస్తే ఆ సినిమాని ఏ రేంజ్ లో సక్సెస్ చేస్తారో ఇంకోసారి ప్రూవ్ చేశారు ఈ సినిమా మేము నైజాం లో రిలీజ్ చేశాం ఇస్ ద ఫస్ట్ టైం ఇస్ ద హైయెస్ట్ రెవెన్యూ ఇన్ రవితేజ గారికి ఇంతకు ముందు టోటల్ రెవెన్యూ ఎంత ఉండేనో అది ఫస్ట్ వీక్ లోనే కలెక్ట్ చేస్తుంది నైజాం లో దట్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ ఫిగర్ అలాగే ఈ సినిమా ఇస్ ద హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేయబోతుంది రవితేజ గారి దాంట్లో సో ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ స్టోరీ రైటర్ బాబీ మా బ్యానర్లో వర్క్ చేశాడు బాబీ చెప్పాడు ఇది పాయింట్ ఇలా ఉంటుంది సార్ అని సో ఈ సినిమాకి కథను అందించిన బాబీకి అండ్ హోల్ టీమ్కి అగైన్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ ఫస్ట్ క్రెడిట్ హీరో మార్కెట్ గురించి ఆలోచించకుండా అండ్ కెరీర్లోని హై బడ్జెట్లో తీసిన ప్రొడ్యూసర్ పీవీపీ గారికి అలాగే డైరెక్టర్ ఫస్ట్ నుంచి చెప్తున్నాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ షూటింగ్లో చెప్తున్నాడు అది ప్రూవ్ చేశాడు అలాగే మా రవితేజ తన స్టామినా ఏంటో ఈ సినిమా తెలిసి చూపించింది రెండు మూడు సినిమాలు ఆడకపోయినా ఇస్ కంబ్యాక్ విత్ ద బ్యాంగ్ కెరీర్లో తన హైయెస్ట్ కలెక్షన్స్ కానీ బ్లాక్ బస్టర్ అవుతున్న సినిమా అండ్ అంజలి గారు ఏ సినిమా ఉన్నా ఆడుతుందని ఇందాక చెప్పారు నాకు సో లక్కీ జామ్ అందరు టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మరియు ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చిన మీడియా వారికి అందరికీ నా కృతజ్ఞతలు ఈ సినిమా ట్రైలర్ నుంచే డైలాగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు థియేటర్లో చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం డైలాగ్ రైటర్గా అందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది ఏదో వచ్చిందంటే ఇది నా క్రెడిట్ అని నేను చెప్పుకోలేను ఎందుకంటే షూటింగ్ దగ్గర నుంచి అందరం కలిసి కష్టపడ్డాం రవి గారు కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తూ మా వెనకాల ఉండి ప్రతిరోజు మార్నింగ్ డిస్కషన్ సో ఇలా అందరం కష్టపడి వర్క్ చేసాం గోపి పెద్ద సక్సెస్ కొట్టాలని మేము అప్పటి నుంచి అనుకున్నాం సో ఈరోజు అంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అలాగే రవి గారు లాంటి మంచి వ్యక్తికి సక్సెస్ రావాలని ప్రతి వ్యక్తి మనస్ఫూర్తిగా కోరుకుంటారు సో అది నేను ఎంటర్ అయిన ప్రాజెక్టులో రావడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది సో అలాగే పీవీపీ గారు ఆయన ప్రొడ్యూసర్ అని మాకు ఏ రోజు ఆయన చూస్తే తప్ప గెటప్ చూస్తే తప్ప రాదు ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా మాట్లాడతారు సో చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళే సినిమా చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు కానీ అందరికీ సమాధానం చెప్తూ పీవీపీ గారు ఇంత పెద్ద హిట్ కొట్టడం కూడా మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది సో ఇదంతా టీం అంతా కష్టపడి ఇంత సక్సెస్ సాధించినందుకు మేము చాలా హ్యాపీగా వీలవుతున్నాం
అలాగే నా ఫ్రెండ్ బాబీ వాడు ఫస్ట్ నుంచి నాకు కథ చెప్తూనే ఉన్నాడు. సో తను కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈరోజు. సో ఇదందరం టీమ్గా కష్టపడ్డందుకు, మీ అందరి ఎంకరేజ్మెంట్ ఉన్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పీవీపీ గారికి, నా ఫ్రెండ్ గోపికి అండ్ మాస్ మహారాజ్ మా రవితేజ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా భయపడుతూ చేశాను యాక్చువల్గా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడుతూ. అంటే కథ బాగా రాయటం ఈజీ అనండి. ప్రాజెక్ట్ జరగడానికి మాకున్న కరెంట్ మాస్ మహారాజ్ రవి గారు, తర్వాత పీవీపీ గారు, ఇంత సినిమా ఓ ప్రకాష్ రాజు ఓ బ్రహ్మానందం ఈజీగా రాసేసాం మేము. బట్ అన్నీ తెర మీదకి రావడానికి డబ్బులు ఇచ్చిన పీవీపీ గారికి చాలా థ్యాంక్స్ సార్. అలాగే గోపి నా ఫ్రెండ్, మీ కష్టపడ్డ కష్టాన్ని స్క్రీన్ మీద చాలా బాగా చూపించాడు. కోన గారు వెలుగొండ సీను మాటలతో అద్భుతాన్ని సృష్టించారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే అంజలి గారికి, తమన్ గారికి, గౌతమరాజు గారు, ఆ డైరెక్టర్ ప్రకాష్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే మన సాహిత్య రచయిత భాస్కర్, నాకు పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు బాగా నచ్చే హీరో రవితేజ. నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఫస్ట్ హిట్ ఇచ్చిన హీరో రవితేజ్, ఇట్లు శ్రీరామసుబ్రహ్మణ్యం. సో రవితేజ్కి సినిమా వస్తే సొంత బ్రదర్కి హిట్ వచ్చినట్టు, పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా ఇష్టమైన హీరో, ఎక్కువ సినిమాలు వచ్చేసింది కూడా నేను రవితేజ్ గారికి. అలాగే గోపి గారితో ఆయన ఫస్ట్ సినిమా రాశాను డాన్ సీన్, తర్వాత బాడీ గార్డ్ రాశాను, మళ్ళీ ఇది కంటిన్యూగా ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే పీవీపీ గారితో ఆ బ్యానర్లో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ స్ట్రైట్గా చేసిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్కి, వేదిక మీద ఉన్న గౌతమ్ రాజు గారికి, ప్రకాష్ గారికి, ఇందులో యాక్ట్ చేసిన బ్రహ్మాజీ గారికి, ఇతడు బాబీ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ సినిమాతో చాలా పెద్ద డైరెక్టర్ లిస్టులో జాయిన్ అయ్యారు గోపి గారు. సో ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ, నమస్తే. మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు వచ్చారు, ప్లీజ్ వెల్కమ్ తమన్ గారు. అలాగే సో హ్యాపీ విత్ దిస్ బ్లాక్ బస్టర్ హిట్, చాలా సంతోషంగా ఉంది. అది మా రవి అన్నయ్యకి హిట్ వస్తే అది మా హోల్ ఫ్యామిలీకి వచ్చినట్టు, సో హోల్ ఇండస్ట్రీకి వచ్చినట్టు చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. సో అలాంటి ఎనర్జీ క్యారెక్టర్స్ చాలా అవసరం, వాళ్ళకి ఎప్పుడూ ఎనర్జీగానే ఉండాలి. ఇలా ఐ లైక్ హిమ్ టు బీ ఇన్ దట్ ఎనర్జీ స్టేటస్ ఆల్వేస్. ఐ లవ్ హిమ్ అ లాట్ అండ్ థ్యాంక్ దిస్ ఆపర్చునిటీ ఫర్ పీవీపీ గారు ఫర్ గివింగ్ అస్ ద గ్రేటెస్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ గ్రేటెస్ట్ సపోర్ట్ ఆల్ త్రూ ఆల్ ఓవర్ ద ఫిల్మ్ అండ్ ఆల్ ఓవర్ ద లైఫ్. అండ్ ఐ థ్యాంక్ గోపీచంద్ ఫర్ ద సెకండ్ ఫిల్మ్ విత్ మీ ఆఫ్టర్ బాడీ గార్డ్. అండ్ ఐ థ్యాంక్ భాస్కర్ భట్ల గారు, రామ్జోయి శాస్త్రి గారు అండ్ సీతారాం శాస్త్రి గారు ఫర్ గివింగ్ అస్ గ్రేట్ లిరిక్స్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ ఫర్ మేకింగ్ బలుపు అ జెన్యున్ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద ప్రెస్ అండ్ సారీ ఐమ్ లేట్, థ్యాంక్ యూ సో మచ్. సీనియర్ యాక్టర్ కమీడియన్ శ్రీనివాస్ రెడ్డి గారిని వచ్చి వారి నాలుగు లైన్లు చెప్పవలసిందిగా తనివి తీరా మనసు తీరా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్ గారు సినిమా అమ్మపోతే బల్బు ఎక్కువ అనుకున్నారు, కానీ ఆయన ప్లాన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది నాకు. సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ఆయన విషయం పక్కన పెడితే గోపి గారు అన్న నెక్స్ట్ సినిమా ఏంటంటే దీన్ని కొట్టాలన్న అన్నాడు. అదేంటన్నా అన్న, దీని మీద ఆధారపడింది మొత్తం అన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా వర్క్ చేసి ఫ్యూచర్ని దీంతో ప్లాన్ చేసుకున్న గోపి గ్యారంటీ కొడతాడని ఆ రోజు అనిపించింది. కంగ్రాట్స్ గోపి గారు, ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం కాబట్టి. రవితేజ గారు రిలీజ్ టైంకి బ్యాంక్కి వెళ్ళిపోయారు. ఏంటంటే అక్కడ జగనన్న ఉన్నారంట. నిజమేనా అన్న అంటే, లేదన్నా చిన్న పని ఉండి వచ్చే సేవలే అని చిన్న మెసేజ్ అన్న. ప్రస్తుతానికి రేంజులు తెలియవు, సినిమా అయితే హిట్ అంటే ఓ నాలుగు బీర్ బాటిల్ బొమ్మలు అవి పెట్టి పంపించారు నాకు. అంటే ఎంజాయ్ చేస్తున్నాము సరదాగా, బాగుంది, మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి అని. ఈవినింగ్కి అసలు రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను పెద్ద పెద్ద బాటిల్స్ పెట్టి పంపించాను. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే లేదన్నా మీరు చేయండి అక్కడ అని చెప్పి. మొత్తానికి బలుపు తన బలుపు ఏంటో చూపించింది. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉంది. ఆర్టిస్టులందరికీ మళ్ళీ రీపేమెంట్ జరుగుతాయని తెలిసింది ఈ మధ్యనే. చాలా సంతోషం, రేంజ్ దాటింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. రెడ్డి గారు ఆ పంపించిన నాలుగు పెద్ద బాటిల్స్ నాకే సరిపోలేదు. ఇప్పుడు
క్రికెట్లో ఐపీఎల్లో టీ ట్వంటీలో హ్యాట్రిక్ తీయడం వికెట్లు తీయడం కష్టమైపోయింది, వన్డేలో తీయడం కష్టమైపోయింది, టెస్ట్ మ్యాచ్లో హిట్ కొట్టడం ఎంత ఇంపార్టెంటో డాన్సీను బాడీ గార్డ్ నవ్ బలుపు నన్ అఫ్ దాన్ హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ గారిని మాట్లాడుతుందో కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ మీడియా అందరికీ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ వెబ్సైట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే బల్పు ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైపు స్టార్ట్ అయింది. అన్ని మీడియాల్లోనూ అన్ని ప్రింట్ మీడియాలోనూ అలానే న్యూస్ ఛానల్స్లోను అన్నిట్లోనూ రవితేజ కంబ్యాక్ ఫిలిం అంటూ స్టార్ట్ అయింది మీ మీడియా నుంచే. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తూ స్టార్ట్ చేస్తున్నాను. ఈ సినిమా బల్పు బ్లాక్ బస్ట్ అవడానికి ఫస్ట్ మా ప్రొడ్యూసర్ పివిపి గారు, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా గోపి ఒక బ్లాక్ బస్టర్ సినిమా మనం ఇవ్వాలి, ఒక బ్లాక్ బస్టర్ సినిమా మనం ఇవ్వాలి అని వెనక నుంచి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, అంటే బ్లాక్ బస్టర్ ఫిలిం ఇవ్వాలి అంటే మాట చెప్తే సరిపోదు, దానికి కావాల్సిన మా మాస్ మహారాజా రవితేజ గారిని అలానే ఇద్దరు సూపర్ హీరోయిన్స్ శృతి హాసన్ అంజలిని అలానే ఒక ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ జైన్ అండ్ విన్సెంట్ గారిని అలానే మంచి టీమ్ ఒక గౌతమ్ రాజు గారిని అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని అలానే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విజయ్ అలానే స్టంట్ శివ కనల్ కనన్ అంత టెక్నీషియన్ని ఇచ్చారు. అలానే పర్టికులర్గా నా ఫ్రెండ్ బాబీ తన కథ ఇచ్చాడు ఈ సినిమాకి. బాబీ ఇచ్చిన కథని కోన వెంకట్ గారు అలానే వెలుగొండ శ్రీనివాస్ దాన్ని అద్భుతమైన డైలాగులతోటి ఈరోజు థియేటర్లో పంచులు విపరీతంగా వెళ్తున్నాయంటే డైలాగ్స్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. అలానే నా టీం చక్రి డాన్సీను అనే ఉంటుంది, డైరెక్టర్స్ నాలాంటి డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు అందరూ వెయిటింగ్లో ఉన్నారు రవితేజ గారికి హిట్ కావాలి రవితేజ గారికి హిట్ కావాలి అని. చాలామంది కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ అవకాశం ఇచ్చిన హీరో ఈరోజు ఈ బల్పు హిట్ తోటి చాలామంది కొత్త డైరెక్టర్లు మళ్ళీ పుట్టుకొస్తారు. సో బల్పు అనేది బ్లాక్ బస్టర్ అవ్వటం, రవి గారికి కంబ్యాక్ ఫిలిం అవ్వటం, అది రవి గారితో నేను చేసిన నా రెండో సినిమా అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ప్రసాద్ గారి గురించి ఇంకో మాట చెప్పాలి, నేను బాడీగార్డ్ అంటే నా డాన్సీను బాడీగార్డ్ తర్వాత బాడీగార్డ్ రేపు మార్నింగ్ రిలీజ్ అనగా తిరుపతి వెళ్ళాను. ఆ రోజు నైట్ ప్రసాద్ ల్యాబ్లో షోలు వేశారు. మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ 7:30కి తిరుపతి వెళ్ళి ఫ్లైట్ దిగుతున్నప్పుడు టక్కున కాల్ వచ్చింది. ఎవరు ఈ కాల్ అని చూస్తే ప్రసాద్ గారు. గోపి రాత్రే ప్రసాద్లో చూశాను, బాడీగార్డ్ చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా తీసావు ఎమోషన్స్ అన్నీ, బట్ నేను నాది ఒక సైజున అన్నారు. ఏంటి సార్ అన్నా, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అవుతున్నాయి చూసుకో అన్నారు సార్. అవునా సార్ అని నేను సరే ఈయన అలానే చెప్పుకుంటారులే అని ఫోన్ పెట్టేశాను. సినిమా రిలీజ్ అయింది ఈవినింగ్కి నాకు ఒక 60-70 కాల్స్ వచ్చినాయి, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అని, బ్యాక్ టు బ్యాక్ సాంగ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక సినిమా మీద ఒక కమాండ్ ఉన్న వ్యక్తి అంటే ఒక సినిమా లవర్, ఆయన ప్యాషన్ ఉన్న వ్యక్తి, జడ్జ్మెంట్ సూపర్ జడ్జ్మెంట్, ఫస్ట్ మన కథని జడ్జ్ చేయగలిగింది ఫస్ట్ మా హీరో రవితేజ గారు అయితే, తర్వాత స్టోరీ మేము నరేట్ చేస్తున్నప్పుడు ప్రసాద్ గారి రియాక్షన్స్ మేము చూస్తూ ఉన్నాం, విపరీతంగా నవ్వుతూ ఉన్నారు డైలాగ్స్ అన్నిటికీ, అంటే ఇది 100% ఒక ఆడియన్ లాగానే ఆయన ఫీల్ అయ్యి వింటూ ఉన్నారు కదని అప్పుడే అనుకున్నాం డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందని. అలానే అన్ని సినిమాలకి చెప్తారు ఈ సినిమాకి మేము ఆడుతూ పాడుతూ చేసాము అసలు పిక్నిక్ లాగా జరిగింది అని చెప్తూ ఉంటారు. బట్ నేను ఈ సినిమాకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రతిరోజు షూటింగ్ని షూటింగ్లానే చేసాము. ఈరోజు ఈ ఇంత పెద్ద హిట్ అయిందంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే రీజన్ ఎక్కువ రిపీట్ ఆడియన్స్ ఉన్నారు ఈ సినిమాకి, ఎవరిని చూసినా 4-5 సార్లు చూసాము అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా వర్కౌట్ అయింది. అలానే క్రేజీ మోహన్ క్యారెక్టర్లో బ్రహ్మానందం గారు చాలా బాగా చేశారు, అన్ని క్యారెక్టర్లు ఒకటే అని కాదు, ప్రకాష్ రాజ్ గారు రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్, అలానే అశుతోష్ రాణా, ప్రతి ఒక్కరు, బ్రహ్మాజీ గారు అంటే నేను పేరు పేరున అందరి పేర్లు చెప్పలేను, చాలామంది ఉన్నారు, షఫీ కానీ అజయ్ కానీ అందరూ అందరూ కూడా చాలా బాగా చేశారు. అలానే మా టీం అంతా కూడా మా మాస్ మహారాజాకి హిట్ ఇస్తున్నాం అనే కాన్ఫిడెంట్తో చేసాము. అలానే
అందరూ కూడా ఒక బ్లడ్ బెట్ చేసాము అందుకనే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలంటే షూటింగ్ మొత్తం కదండి 2 సెకండ్లు మీరు నుంచి ఉంటేనే బాగుంటుంది షూటింగ్ మొత్తం రవణ కానివ్వండి కారణం అండి అంజలి గారండి రోజు 4 జోకులు చెప్పేవాళ్ళండి ఏనుగు చీమ ఏనుగు చీమ ఇప్పటికీ కన్ఫ్యూజన్ అర్థం కాలేదు ఇప్పుడన్నా క్లారిటీ ఇస్తారేమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి అందరికి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంకొక బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు బల్పు టీమ్ అండ్ టీవీపి గారు వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ గోపి గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు అండ్ ఆల్మోస్ట్ మూవీ చూసిన అందరికీ తెలుస్తుంది అది అండ్ మా హీరో రవితేజ గారు పవర్ఫుల్ హీరో అని చెప్పాలి ఆల్మోస్ట్ మేము సెట్స్లో రఘు గారు చెప్పినట్టు నవ్వుకుంటూ జోక్లు వేసుకుంటూ అలాగే ఉంటాము మేము సెట్ ఫీలే మాకు ఏ రోజుని రాలేదు వండర్ఫుల్ కోస్టార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ నేను పేరు పేరున చెప్పలేకపోతున్నాను మా కోస్టార్ బ్రహ్మాజీ గారు రఘు గారు అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు బల్పూని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రవితేజ గారికి ఇంకా పెద్ద హిట్స్ చాలా హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంజలి గారు మీరు ఇచ్చిన క్లారిటీ నాకు బాగా అర్థమైంది మీరు చెప్పిన ఏనుగు చీమ కథల్లో ఏనుగు నేనని చీమను మీరని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన ఆయన ఇంతకుముందు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈరోజు ఫిల్మ్ ఫెటర్నిటీలో ఏదో తెలియకుండా నేను కూడా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ అవుట్లెట్ ఆఫ్ మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ అండ్ ఆన్ ద సోషల్ ప్లాట్ఫామ్ ఆన్ ఇంటర్నెట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ హ్యావ్ సిన్సియర్లీ అస్పైర్డ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ హూ హ్యావ్ ఎంకరేజ్డ్ అస్ and who have looked forward for a grand success for this film. To start with, a year ago we began this journey. Samsungatham, Nenu, Ravi, Iravayalakatham, Vijayawala, we began our lives. And you all know where he has reached on his own. So first film chesthe Ravitejato cheyalani and akkada decide ayin tarvata, appudu director Gopi garini kalavadam. Gopi garu kalisi nenu travel chesi oka script anukuni dani develop chesta. Akkadi nunchi vaalta varaku ఈ సినిమా అందరూ ప్రొడ్యూసర్గా నా పేరు చెప్తున్నారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాకి దగ్గర 20 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇక్కడ కూర్చున్న ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు గౌతమ్ రాజ్ గారు భాస్కర్ భట్ల గారు గోపి వెలిగొండ ప్రతి ఒక్కళ్ళు నేను ఐ బిన్ వెరీ ఫార్చునేట్ టు లివ్ అరౌండ్ ద వరల్డ్ వేరియస్ కంట్రీస్లో వేరియస్ కంపెనీస్ బిల్డ్ చేశాను బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ హవ్ సీన్ వాట్ సాలిడ్ టీమ్ వర్క్ ఇస్ ఇంత ఎక్స్ట్రాడినరీ టీమ్ వర్క్ I've never seen anywhere and I don't think I will ever see again. Everybody, to start with, from the scripting stage, Bobby came with a fantastic idea that was fine-tuned by Kona, Veligonda, and every well-wisher gave their inputs. Then when we began working, day-to-day production law, we used to have a lot of issues. When we sort cheskunta, picnic laga undedi kada, a lot of frustrations undayi. But at the end of the day, nobody lost their cool. Be it, you know, the senior artist, Ravi Garu, heroine Garu, Anjali Garu, Shruti Hasan Garu, everybody had solid focus. And team lalo nochi sir, idi maaku hit super hit avutundante, nen chaala uncomfortable ga feel ayipoyavanni. Blockbuster ane word kaakundi, inka evalu word vaadina kuda chaala uncomfortable ga feel ayipoyavanni. Day one nunchi, adu oka obsession laga, the journey began. Production, shooting, until 10 days before release varuku chestane unnam Bangkok lo chesam Portugal lo chesam Vizag lo chesam Hyderabad lo chesam aa tarvata post production appudu the amount of effort Jainan garu DOP Gautam Raj garu DTS every individual every unit member worked so hard night 2 o'clock 3 o'clock naaku phone chesavaru sir idu avatledani ratri bagallu pan chesina effort unfortunately release roju nenu vere personal commitment valla I couldn't be in the country but I must say this has been a fantastic journey and
one of the happiest days of my life. చేత బాబీ గారు ఒక చిన్న మాట మాట్లాడతారు. థాంక్యూ. నేను చెప్పేది ఒకటే, ఐఎమ్ సో 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 హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ వెరీ హ్యాపీ ఫర్ పీవీ. ఫస్ట్ టైం చేయటం సినిమా, సినిమా అంత సూపర్ హిట్ అవటం, సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇకపోతే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం మా టెక్నీషియన్స్కి వెళ్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ పీవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రీ డెలి దానికి, ఆ తర్వాత ఆల్ టెక్నీషియన్స్, మా రైటర్స్ బాబీ, కోన వెంకట్, వెలిగొండ, చక్రి, గౌతమ్ రాజు గారు, ఏఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్స్, మొత్తం నలుగురు చేశారు, కనల్ కనన్, రామ్ లక్ష్మణ్, అందరూ ఎవరికి వాళ్ళు ఎరగ తీశారు అసలు. సో ఐఎమ్ సో హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇవతి గోపి, మళ్ళీ డైరెక్టర్గా ఒక సూపర్ సక్సెస్తో ఇంకో మెట్టు ఎక్కాడు. ఇలాంటి ఎన్నో మెట్లు ఎక్కాలని ఎన్నో సూపర్ హిట్ లెవెల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ టూ బ్యూటిఫుల్ గర్ల్స్ శృతి హాసన్, అంజలి, సో వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. ఫ్రెష్ కాంబినేషన్, సూపర్ హిట్ అయింది, చాలా చాలా హ్యాపీగా. ఎందుకంటే నేనేమి అసలు నో వర్డ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు బల్పు బ్లాక్ బస్టర్ సక్సెస్కి కోసమని మన కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అండి. దీనికి సీనియర్ చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవణ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈ కేక్ కటింగ్కి ఇది మొత్తం అంతా పాత్రికల మిత్రులకి వాళ్ళ తరఫున ఇదంతా కేక్ కట్ అంతా. దీనికి సీనియర్ జర్నలిస్ట్ బిఏ రాజు గారిని, అలాగే రవణని ఇద్దరిని, అలా మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారిని, ముగ్గురు మూడు బీల్ని కట్ చేయాల్సిందిగా. బిఏ తరఫున బిఏ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ముగ్గురు మూడు బల్బులు కట్ చేస్తారు కాదండి. ఇప్పుడు బిఏ రాజు గారు కేక్ కట్ చేసి తర్వాత జంపింగ్ జపాంగ్ డాన్స్ చేస్తారు. గోబీ, గోబీ సక్సెస్ అయితే పార్టీ ఇస్తాను, ఇదేనా? అది అప్పుడే కేక్తో వెళ్ళిపోతారా? బాబు ఇస్తున్నా, ఇస్తున్నా.